7 సంవత్సరాల క్రితం రమేష్ కుటుంబం రంగాపూర్ గ్రామానికి తమ కుటుంబంతో కలిసి వచ్చి స్థిరపడుతుంది. రమేష్ ఆటో నడిపే పని చేస్తుంటాడు. తను భోజనం తీసుకుని ఉదయం ఇంట్లోంచి బయలుదేరితే రాత్రైన తర్వాత తిరిగి వెళ్తాడు. రమేష్ కొడుకు సంజయ్కి ఇప్పుడు 14 ఏళ్లు నిండుతాయి. తను కూడా ఉదయాన్నే ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణంలో పనిచేయడానికి వెళ్తుంటాడు. ఒకరోజు సంజయ్ వాళ్ళమ్మని ఇలా అడుగుతాడు. అమ్మా, నేను ఇక్కడే పుట్టానా? రంగాపూర్లో? లేదు బాబు, రంగాపూర్కి మనం 7 ఏళ్ల క్రితమే వచ్చాము. మన అసలైన ఊరు బితోరాగన్స్, కాని మనం ఆ ఊరు వదిలి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మీ నాన్న అలవాట్లు మంచివి కావు. ఆయన పేకాట ఆడేవారు. ఊర్లో చాలా మంది దగ్గర ఆయన అప్పు తీసుకున్నారు. అందుకని ప్రతిరోజు ఆయనకి ఎవరో ఒకరితో గొడవ జరుగుతూనే ఉండేది. చాలా కష్టపడి నేను నా నగలన్నీ అమ్మి గ్రామస్తులందరికీ అప్పు తీర్చాను. మీ నాన్నని ఆ ఊరు వదిలి రావడానికి ఒప్పించాను. అమ్మా, పేకాట చెడు అలవాటని తెలిసిన తర్వాత కూడా అందరూ ఎందుకు ఆడుతూ ఉంటారమ్మా? బాబు, స్వార్థం అందరినీ పేకాట ఆడటానికి ప్రేరేపిస్తుంది. మీ నాన్న కుటుంబం పేద కుటుంబమే. పేదరికాన్ని దూరం చేయడానికి ఆయన తప్పుదారి ఎంచుకున్నారు. ఆయనకేమనిపించిందంటే పేకాటాడితే పేదరికం దూరమవుతుంది, ఆయన ధనవంతులవుతారని. కాని దానివల్ల పేదరికం ఇంకా పెరిగింది. నువ్వు పేదరికాన్ని దూరం చేయడానికి అటువంటి షార్ట్ కట్ని ఎప్పుడూ వెతకద్దు బాబు. మా, నేను నీకు మాటిస్తున్నాను, ఎప్పుడూ స్వార్థంతో ఎటువంటి చెడు పనులు చేయను అని. రంగాపూర్ గ్రామం మధ్యలో చాలా పాత క్లాక్ టవర్ ఒకటి ఉంటుంది. రమేష్ తరచూ గమనిస్తుంటాడు. క్లాక్ టవర్కి ఎప్పుడు ఏ సవారీ వచ్చినా ఆటో వాళ్లు ఎవరూ కూడా అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తూ ఉంటారు. ఎవరైనా క్లాక్ టవర్ వైపు వెళ్లాలి అనుకుంటే వాళ్లు నడుచుకుంటూనే వెళ్లాలి. ఒకరోజు రమేష్ తన తోటి ఆటో డ్రైవర్ని అడుగుతాడు. రాజుభాయ్, ఒక మాట చెప్పు, ఏ ఆటో వాళ్ళు కూడా ఘంటాపూర్ వైపు ఎందుకు వెళ్లడం లేదు? అక్కడేమైనా దయ్యం ఉంటుందా ఏంటి? ఆ ఘంటాగారు 20 ఏళ్ల నుండి మూసి ఉంది. ఏదో జిన్ ఉంటుందని అంటుంటారు. ఎవరైనా ఆ ఘంటాగారు లోపలికి వెళ్తే మళ్లీ తిరిగి రారు. ఘంటాగారు గడియారం 20 ఏళ్ల నుండి నడుస్తూనే ఉంది. ఇంతవరకు ఆ గడియారం పాడవ్వనే లేదు. దాని బాగోగులు అంతా జిన్ చూసుకుంటాడని జనాలు అనుకుంటుంటారు. కాని ఆ జిన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అదైతే నాకు తెలీదు. కాని అందరూ అంటుంటారు, అక్కడ ముందు ఒక తాంత్రికుడు ఉండేవాడట. సర్కారు మనుషులు ఆ తాంత్రికుడిని అక్కడి నుండి బలవంతంగా పంపించి అక్కడ ఘంటాగారు కట్టించారని. ఆ తాంత్రికుడు ఆత్మ జిన్నుగా మారిందని అంటుంటారు. చలికాలంలో ఒకరోజు రమేష్కి ఇంటికి వెళ్లడానికి చాలా ఆలస్యం అవుతుంది. అప్పటికే టైం 11 అవుతుంది. చలి వణికించేస్తూ ఉంటుంది. వెళ్లేదారిలో తనకొక వ్యక్తి కనిపిస్తాడు. ఇదిగో ఆటో బాబు, ఘంటాగారికి వస్తావా? లేదండి, నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేను నీకు 500 ఇస్తాను, నన్ను ఘంటాగారి దగ్గర దించు బాబు. ఆ రోజు రమేష్ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. 500 అనగానే తనకి ఆశ పుడుతుంది. వెంటనే ఆ ముసలాయన్ని క్లాక్ టవర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడతాడు. వెళ్లేదారిలో రమేష్ ముసలాయన్ని ఇలా అడుగుతాడు. బాబా, మీరు ఘంటాగారికి ఏం చేయడానికి వెళ్తున్నారు? అందరూ అక్కడికి వెళ్ళడానికి భయపడతారు కదా. నాకు కూడా భయంగానే ఉంది బాబు, కానీ నేను నా తలరాత్రు మార్చుకోవడానికి వెళ్తున్నాను. నాకు తాంత్రికుడు ఒకటి చెప్పాడు బాబు, ఘంటాగారు గడియారంతో గ్రామంలో సమయాన్ని ఆపవచ్చు అని. సమయం ఆగితే అందరూ బొమ్మలాగా మారిపోతారు, అంటే స్టాచ్యూలాగా ఉండిపోతారు. ఎవరైతే ఘంటాగర్ గడియారాన్ని ఆపుతారో వాళ్ళు మాత్రమే బొమ్మగా మారకుండా ఉంటారు. కాని బాబా, నువ్వు గడియారాన్ని ఆపి ఏం చేస్తావు? ఓరే పిచ్చివాడా, అందరు బొమ్మలాగా మారిపోయాక నేను అందరి ఇళ్ల నుండి వస్తువులను తీసుకుంటాను, దోచుకుంటాను. బంగారం, బట్టలు, బియ్యం ఇవన్నిటినీ దోచుకుంటాను. ముసలాయన మాటలు విన్నాక రమేష్ మనసులో స్వార్థం పుడుతుంది. తను మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఆ ఘంటా గడియారాన్ని ఆపితే ఈ ఊర్లో అందరికంటే నేనే ధనవంతునవుతాను. ఆ తర్వాత నేను మళ్ళీ మా ఊరికి తిరిగి వెళ్ళి నేనంటే ఏంటో అందరికీ చూపిస్తాను. కాని బాబా, ఆ జిన్ సంగతి ఏంటి? ఆ జిన్ని చంపడానికి తాంత్రికుడు నాకు ప్రత్యేకమైన కత్తినిచ్చాడు. కొంత దూరం వెళ్ళాక రమేష్ కావాలని ఆటోని గోతిలో పడేస్తాడు. ముసలతను గోతిలోంచి పైకొచ్చేలోపు రమేష్ ఆ ముసలతని మొహం మీద 2-3 పంచులు కొడతాడు. రమేష్ క్లాక్ టవర్ లోపలికి వెళ్తాడు. తను దూరం నుంచి చూస్తాడు. గడియారంలో ఒక చాలా పెద్ద సెల్ పెట్టుంటుంది. అలాగే ఒక జిన్ దానికి కాపలాగా ఉంటాడు. రమేష్ ఆ ముసలాయన దగ్గర ఉన్న కత్తితో జిన్నుని పొడి చేస్తాడు. జిన్ చనిపోయాక రమేష్ గడియారం సెల్ను తీస్తాడు.
గడియారం సెల్లును తీయగానే ఎక్కడ్నుంచో ఒక చీటీ వచ్చి రమేష్ తలమీద పడుతుంది. రమేష్ చదువుకోలేదు. చీటీలో ఏం రాసిందో తను అర్థం చేసుకోలేకపోతాడు. తను చీటీని జేబులో పెట్టుకుంటాడు. తర్వాత అక్కడ్నుంచి బయటికి వెళ్తాడు. రమేష్ క్లాక్ టవర్ నుంచి బయటకొచ్చేసరికి అక్కడ ఊళ్ళో అందరూ స్టాచ్యూలుగా మారిపోతారు. అందరూ రాతి విగ్రహాల్లాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ ఊరంతా నాదే. అన్నిటికంటే ముందు ధనవంతుల బస్తీకి వెళ్లి బంగారాన్ని దోచుకుంటాను. రమేష్ చాలా బంగారాన్ని దోచుకుంటాడు. తను ఒక ట్రక్కులో బంగారం, బట్టలు, అలాగే బోలెడన్ని వస్తువుల్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. తన భార్య, అలాగే కొడుకు కూడా బొమ్మలుగా మారిపోతారు. రమేష్ వాళ్ళని తాకగానే వాళ్లు నార్మల్ అవుతారు. చూలక్ష్మి, నేను ఎంత బంగారాన్ని అలాగే వస్తువుని తీసుకొచ్చాను. రమేష్ భార్య, అలాగే కొడుకు బయటికి వెళ్లి బంగారంతో నిండిన ట్రక్ను చూసి పూర్తిగా షాక్ అవుతారు. ఇంత ఎక్కువ బంగారమా? ఇవన్నీ ఎక్కడ్నుండి వచ్చాయి? రమేష్ తన భార్యకి అలాగే కొడుక్కి జరిగిందంతా చెప్తారు. మీరు ఈ వస్తువులను ఎక్కడ్నుండి తీసుకొచ్చారో మళ్లీ అక్కడే తీసుకువెళ్లి పెట్టేయండి. ఈ విధంగా స్వార్థానికి గురయ్యి అన్నిటినీ దోచుకుని రాకూడదు. మనమైనా ఇంత బంగారాన్ని ఏం చేసుకోవాలి? కష్టపడి సంపాదించి తినే సంతోషం ఫ్రీగా వచ్చిన దాంట్లో దొరకదు. అవునా అన్న, అమ్మ చెప్పింది నిజమే. మీరు వీటినన్నిటినీ తిరిగి మళ్ళీ పెట్టేసిరండి. మీరిద్దరూ పిచ్చివాళ్ళయ్యారా ఏంటి? మీరిద్దరూ నాతో ఉండాలి అనుకుంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. నేను అసలు పేదవాడిగానే ఉండను. నేను మన ఊరికి తిరిగి వెళ్తాను. నేనంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను. రమేష్ తిరిగి వెళ్లి క్లాక్ టవర్లో ఆ సెల్ని పెట్టేస్తాడు. మళ్లీ ఊరంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు రమేష్ ఊర్లో అందరికంటే ధనవంతుడు. రమేష్ ధనవంతుడయ్యాడనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం ఊరికి తిరిగి వెళ్తాడు. రమేష్ భార్య రమేష్ మురికి బట్టల్ని ఉతకడానికి తీస్తుంది. అంతలో తన జేబులో చీటీ దొరుకుతుంది. సంజయ్, బాబు ఒకసారి ఇలారా, ఇది చూడు. ఈ చీటీ ఏంటి? ఇందులో ఏం రాసుంది? అమ్మా, ఇందులో రాస్తుంది ఎవరైతే గంటాగర్లను సెల్లిని తీస్తారో వాళ్ల వయసు 25 రెట్లు వేగంగా పెరుగుతుంది అని. కాసేపటికి రమేష్ ఏడుస్తూ ఇంటికొస్తాడు. అప్పటికే తను ముసలివాడవుతాడు. లక్ష్మి, ఈ ఊర్లో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. నా చుట్టూ తెల్లబడిపోయింది. ఉళ్ళంతా ముడతలు ఎందుకు ఏర్పడ్డాయి? నేను ముసలివాణ్ణి ఎలా అయిపోయాను? మీరైనా నన్ను గుర్తుపట్టగలిగారా? మోహన్ చూసి మేము కూడా మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు. నాన్నా, ఇదంతా మీ స్వార్థం వల్లే జరిగింది. ఈ చీటీలో రాసుంది ఎవరైతే గడియారం సెల్ తీస్తారో వాళ్ల వయసు 25 రెట్లు వేగంగా పెరుగుతుంది అని. అప్పుడు రమేష్ గుండెలు బాదుకుని ఏడుస్తాడు. నేను ఎంత పిచ్చివాణ్ణి! ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయాను. చావు నాకు దగ్గరలో ఉంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆస్తి డబ్బు వల్ల ప్రయోజనం లేదు. నేను ఎటువంటి స్వార్థానికి గురి కాకుండా నా జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తే బాగుండేది. ఇవాళ నేను ఎంతో ఆరోగ్యంగా ఉండేవాణ్ణి. కొన్ని రోజులకి రమేష్ చనిపోతాడు.